రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పొంగనూరు కేంద్రంలో కోవిడ్ రెండవ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వ్యాక్సినేషన్ లో భాగంగా సుమారు 200 మందికి పైగా 5 సంవత్సరాలలోపు గల చిన్నపిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ వేసినట్లు డాక్టర్ రెడ్డి కార్తిక్ తెలిపారు. ప్రజలందరికీ నమస్కారము. కరోనా నిర్మూలనలో భాగంగా వ్యాక్సినేషన్ సెషన్స్ అనేటివి ప్రతి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా పొంగనూరులో మండలంలో కూడా మనం బోత్ రూరల్ అండ్ అర్బన్ కింద వ్యాక్సినేషన్ సెషన్స్ పెట్టడం జరిగింది. దాదాపు ఒక 800 డోసులు వచ్చున్నాయి వాళ్ళకి. ఇప్పటికి ఆల్రెడీ వ్యాక్సినేషన్స్ అనేటివి దాదాపు ఒక 250 to 300 మంది మెంబర్స్కి వ్యాక్సినేషన్ వేసేసి ఉన్నాము. ఇప్పుడు ఈ రోజుకి మాత్రం ప్రత్యేకంగా ఎవరైతే మొదటి డోసు వేసుకొని 84 రోజులు నిండి ఉందో వాళ్ళకి సెకండ్ డోసు వేయడానికి అర్హులుగా గుర్తించి వాళ్ళ కోసం పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనితో పాటు 0 to 5 ఇయర్స్ పిల్లలు ఉన్నటువంటి తల్లులకు కూడా థర్డ్ వేవ్ వస్తున్న దృష్ట్యా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సెషన్ పెట్టమని చెప్పి మనకి అధికారుల నుంచి సూచనలు వచ్చాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఇవాళ అరేంజ్ చేసి వేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వ్యాక్సినేషన్స్ వేసుకోవడానికి ప్రతి అర్బన్లో అయితే కన్నా ప్రతి ఇంట్లో మున్సిపల్ హైస్కూల్ లేకుంటే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాల్సినట్టుగా సూచిస్తారు.